వనపర్తి జిల్లాలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పట్టణ నేతలు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో సమస్యలు సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇక హరిజన గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలను ఉన్నత చదువుల్లో నిలిపిన ఘనత కేవలం ఎన్టీఆర్ గారికే దక్కుతుందని తెలిపారు. తన నడతతో ఇక అవతార పురుషునిగా పేరుంది. పరిపాలనలో ప్రజల హృదయాలు గెలుచుకున్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే నేటి పాలకులు పేర్లు మార్చి కొనసాగిస్తున్నారని నేతలు మరోసారి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఇవాళ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఇప్పటికి కూడా ఆయన మరణించి 26 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి అంటే ఎక్కడ చూసినా ప్రసార మాధ్యమంలో కానీ ప్రతి గుండెలోనో సామాన్య గుండెలో ప్రతి ఇంటిలో కూడా ఎన్టీఆర్ గారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా గుర్తించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఎన్నో రాజకీయ సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి 2 రూపాయల కిలో బియ్యం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు కానీ, అదేవిధంగా పక్కా ఇల్లు కానీ, అదేవిధంగా హాట్స్పాట్ సంబంధించి, విద్యుత్ సంబంధించి ఆనాడే రైతుల పట్ల సానుకూలంగా వివరించినటువంటి నందమూరి తారక రామారావు గారు, వారు చేపట్టినటువంటి సంస్కరణలే